ओम नमो वेंकटेशय अंदरू एला उन्नारू नेनु चाला बागुन्नानु। हेलो गैज वेलकम बैक टू अवर् चैनल नेनु मी तिरुपति पिल्लगाडु। मन चैनल नी फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते कंपल्सरीगा सब्सक्राइब चेसुकोंडि। तिरुमल अपडेट्स अन्नी मनं रेग्युलर गा इस्तू उंटामु। सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट। ఒక చిన్న తిరుమల గురించి ఒక అప్డేట్, మామూలు దర్శనం గురించి ఒక చిన్న విషయం. ఆఫ్లైన్ ఫ్రీ దర్శనం సర్వదర్శనం టోకన్లు 22,000 నుంచి ప్లస్ అంచల్ వారీగా దీన్ని 40,000కైతే పెంచుతుంది టీటీడీ. ఇప్పుడు దర్శనంకి అయితే 2 రోజులు అయితే పడుతుంది కంపల్సరీగా. మీరు దాన్ని ఒకసారి ఆలోచించి ముందుగా ప్రతి ఒక్కటి బుక్ చేసుకొని రండి. అకామిడేషన్ సర్వదర్శనం టోకన్స్ మీకు ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకన్స్ తీసుకోవాలనుకుంటే 2 రోజులు అయితే పడుతుంది. దీన్ని ఒకసారి గమనించండి, 2 రోజులు ఉండడానికి మీరు వీలుగా చూసుకొని వస్తే బెస్ట్. అకామిడేషన్ అయితే మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, మీరు ఆ వీడియోని అయితే చూడండి. అకామిడేషన్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో వెళ్తే అకామిడేషన్ అయితే కంపల్సరీగా దొరుకుతుంది. ఆ వీడియో చూసి కరెక్ట్గా మీరు దాన్ని నేను చెప్పిన విధంగా మీరు పాటించారంటే అకామిడేషన్ అయితే కన్ఫామ్గా అయితే మీకు దొరుకుతుంది. నేను ఇదివరకు వీడియోలోనే చెప్పాను, సీనియర్ సిటిజన్ వాళ్ళకి అలో చేస్తున్నారా లేదా అనేసి నేను చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళని 14వ తేదీ నుంచి అలో చేయడానికి టీటీడీ వాళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు 14వ తేదీ పైన మ్యూజియం దగ్గరికి వెళ్ళి కౌంటర్ దగ్గర అయితే తీసుకోవచ్చు. అది మీకు 14వ తేదీ మాత్రమే స్టార్ట్ అవుతుంది. దానికి ముందు వెళ్తే టోకన్స్ అనేవి ఇవ్వరు. వాళ్ళు నార్మల్గానే ఇప్పుడు ప్రజెంట్ 14వ తేదీ వరకు అయితే వాళ్ళంతా కూడా సర్వదర్శనం కానీ స్పెషల్ దర్శన టికెట్స్ కానీ తీసుకొని తిరుమలకు వెళ్లాల్సి వస్తుంది. 14వ తేదీ పైన మాత్రమే మ్యూజియం దగ్గర కౌంటర్స్లో వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, సీనియర్ సిటిజన్స్ 65+ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలంటే, సీనియర్ సిటిజన్స్కి అయితే ఆధార్ కార్డులో వాళ్ళ ఏజ్ 65+ ఉన్న విధంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఇచ్చిన వాళ్ళకి రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ వచ్చి ఇక్కడ చూపిస్తే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కూడా అలో చేస్తారు. ఆర్జిత సేవ గురించి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. 14వ తేదీన వాళ్ళని అలో చేయడానికి టీటీడీ వాళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్జిత్తులందరికీ టికెట్లు దొరుకుతుందా అంటే మీరు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఆఫ్లైన్లో అయితే ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇచ్చేదానికి టీటీడీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్జిత సేవకి రావాలంటే కంపల్సరీగా మీరు కోవిడ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కోవిడ్ రిపోర్ట్ తీసుకొని వస్తేనే దర్శనానికి అయితే అలో చేస్తారు. ఆర్జిత సేవలకి మిమ్మల్ని అయితే పంపిస్తారు. కోవిడ్ రిపోర్ట్ లేకుండా మీరు కానీ వచ్చారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరు. ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించండి, కంపల్సరీగా కోవిడ్ రిపోర్ట్ ఉండాలి. అది కూడా ఆ కోవిడ్ రిపోర్ట్ 3 రోజులు, అంటే మీరు రేపు వెళ్తున్నారంటే నిన్న, ఈరోజు, రేపు, ఈ 3 రోజుల మధ్యలో మీరు టెస్ట్ చేయించుకున్నట్టయితే ఆ కోవిడ్ రిపోర్ట్లు అయితే ఉండాలి, డేట్ మెన్షన్ చేయాలి. అది 3 డేస్ లోపల ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తారు. ఆ 3 డేస్ వెనకన్న అలో చేయరు, అంటే 4 డేస్ 5 డేస్ అయిపోతే అలో చేయరు. ఈ ఆర్జిత సేవని అయితే డైలీ కొన్ని సేవలు ఉంటాయి, వీక్లీ కొన్ని సేవలు ఉంటాయి, ఇయర్లీ కొన్ని సేవలు ఉంటాయి. మీకు అది మీకు మొత్తం అన్నీ కూడా వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ అందరికి కూడా తెలుసుంటుంది ఆర్జిత సేవలు ఏవేవి ఏంటి అనేది. డైలీ జరిగేవి సుప్రభాత సేవ, నెక్స్ట్ ఏకాంత సేవ, నెక్స్ట్ వచ్చి తోమాల సేవ, అర్చన, ఇవైతే డైలీ జరుగుతుంటాయి ఈ 4 సేవలు అనేవి. మనం ఇప్పుడు వీక్లీ జరిగే పూజల గురించి అయితే మాట్లాడుకుందాం. సోమవారం రోజున వచ్చేసి విశేష పూజ జరుగుతుంది. మంగళవారం రోజున అష్టాదళ పాద పద్మరాభణ ఆ సేవ అయితే జరుగుతుంది. నెక్స్ట్ బుధవారం సహస్ర కలశాభిషేకం ఆ సేవ, గురువారం తిరుప్పావాడ సేవ జరుగుతుంది. ఈ శుక్రవారం రోజున జరిగే సేవకి చాలామంది అతి కష్టం మీద దొరుకుతుంది ఈ సేవకైతే టికెట్లు. ఇది దొరికిన వాళ్ళు అదృష్టం కొద్దీ భావిస్తుంటారు, అంత దేవుడి దయ వల్ల చాలామందికి అయితే దొరకవు ఈరోజు శుక్రవారం రోజుకి సంబంధించిన టోకన్లు అయితే. వస్త్రాలంకరణ సేవ, నెక్స్ట్ అభిషేకం, నిజపాద దర్శనం, ఈ 3 ఉంటుంది ఆ రోజుకి. ఇప్పటి వరకు మనము డైలీ జరిగేవి మాట్లాడుకుందాం, వీక్లీ జరిగేవి మాట్లాడుకుందాం, ఇప్పుడు ఇయర్లీ జరిగేవి, ఇయర్లీకి 5 రోజులు లేదంటే 3 రోజులు జరిగే విశేష పూజల గురించి మాట్లాడుకుందాం. అవి ఏమేమి జరుగుతాయి, అవి ఏ మంత్లో అయితే ఉంటుంది, ఏ మంత్లో మీరు బుక్ చేసుకుంటే ఆ సేవకు అలౌ చేస్తారు, ఆ సేవకు ఉంటుంది టికెట్స్ అనేవి ఇప్పుడు చెప్తాను. తెప్పోత్సవంకి మార్చిలో జరుగుతుంది, ఓన్లీ 5 రోజులు మాత్రం జరుగుతుంది అది తెప్పోత్సవంకి. నెక్స్ట్ వసంతోత్సవం, ఇది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఈ 2 నెలల మధ్యలో ఎప్పుడో 1 రోజు 3 రోజులు అయితే జరుగుతుంది ఈ సేవ. నెక్స్ట్ పద్మావతి పరిణయం,
ఇదొచ్చి మేలో జరుగుతుంది, మూడు రోజులు జరుగుతుంది ఇది. నెక్స్ట్ పుష్ప పల్లకి, ఇది జూలైలో జరుగుతుంది. నెక్స్ట్ అభిషేకం, ఇది జూన్ మధ్యలో జరుగుతుంది. ఇది యాన్యువల్లీ అంటే సంవత్సరానికి, ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇది ఆ నెలలో మూడు రోజులు అయితే జరుగుతుంది జూలైలో. నెక్స్ట్ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఇది సంవత్సరానికి నాలుగు రోజులు అయితే నాలుగు సార్లు అయితే జరుగుతుంది. ఇది పవిత్రోత్సవం, ఇది ఆగస్టులో జరుగుతుంది, మూడు రోజులు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువన్నీ మూడు రోజులు మాత్రమే జరిగేది. ఫస్ట్ నేను చెప్పిన తెప్పోత్సవం మాత్రం ఐదు రోజులు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్జిత సేవల కిందకే వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ వెబ్సైట్లో కానీ లేదంటే గోవింద యాప్లో కానీ బుక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ సేవకి అనేది టీటీడీ వాళ్ళు అఫీషియల్గా మీకు వన్ మంత్ బిఫోర్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ అయితే వదులుతూ ఉంటారు. టికెట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే ఆ సేవకు సంబంధించిన టోకెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. లేదు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి తిరుమలకు సంబంధించినవి. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయిపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చింటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దని. మీ కామెంట్లు ప్రతి ఒక్కటి నేను చదువుతూ ఉంటాను, ప్రతి ఒక్కరికి రిప్లైస్ అనేవి వెంటనే ఇస్తూ ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారంటే ఇట్లాంటి మంచి మంచి కంటెంట్, మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మళ్ళీ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ తిరుపతి బిల్లిగాడు. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. Change up.